హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రజలకు దైవత్వాన్ని మరింత దగ్గర చేయడానికి హెచ్ఎంటీవీ సరికొత్త ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకొస్తుంది. అదే దివ్యధామం. మరి ఇవాల్టి దివ్యధామంలో మనం వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని శ్రీ భూ కైలాస్ దేవాలయంకి అయితే వచ్చేసాం. మరి దేవాలయం యొక్క విశిష్టత ప్రత్యేకతను తెలుసుకుందాం, పదండి. ప్రస్తుతం అయితే మనం ఆలయం దగ్గర ఉన్నాం. ఈ దేవాలయంలో మనం గర్భగుడికి వెళ్ళడానికి ఇదే దారి. ఈ దారి నుంచి మనం చూసుకున్నట్టయితే గంగమ్మలో ఉన్న 12 జ్యోతిలింగాలని దర్శనం చేసుకుంటూ మనం ఆలయంలోకి వెళ్ళాలి. మరి ఒకసారి అయితే మనం చూద్దాం. చూసారు కదా, భక్తులు ఇలా వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి ఇలానే వస్తున్నారు. సో మరి లోపలికి వెళ్ళి ఆలయం యొక్క మరిన్ని విషయాలు తెలుసుకుందాం, పదండి. ఏ శివాలయంలో అయినా భక్తులు నేరుగా వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం భక్తులు నీళ్లలోని ద్వాదశ జ్యోతిర్లింగాలను స్పృశించుకుంటూ వెళ్ళి గర్భాలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. భూ కైలాసంగా పిలిచే ఈ ఆలయంలో ఇతర దేవతల విగ్రహాలు ఉండటం విశేషం. విశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య కనిపిస్తుంది భూ కైలాస్ ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడితే మొదట 65 అడుగుల భారీ శివుడి విగ్రహం ఉంటుంది. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్తే నీటి మార్గం ద్వారా లోపలికి వెళ్లేలా ప్రత్యేక ఏర్పాటు. ఆ నీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉంటాయి. నేనైతే దేవుడి దర్శనానికైతే స్టార్ట్ అయినా, చూసినారు కదా నా మెడ వరకైతే వచ్చినాయి నీళ్ళు. నీళ్ళు కూడా ఎంత అసలు మంచిగా ఉన్నాయన్నమాట, ఎంత క్లియర్గా. కింద ఒక చిన్నగా ఏమి ఉన్నా కానీ మనకు క్లియర్గా కనిపిస్తుంది, అంత మంచిగా ఉంది. మనం అయితే ఇక్కడ 2 జ్యోతిలింగాన్ని దర్శనం చేసుకొని మరి ముందుకెళ్తాం. అక్కడి వరకు వెళ్ళి మనం గర్భాలయంకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవచ్చు. నిజంగా ఎంత బాగా అనిపిస్తుందో, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఫస్ట్ అయితే మనం గంగమ్మని దర్శనం చేసుకొని 12 జ్యోతిలింగాలని దర్శనం చేసుకొని అప్పుడు గర్భాలయంకి వెళ్ళాలి. చూస్తున్నారు కదా, ఇలా మనం అసలు చిన్న నుంచి పెద్ద వరకు ఎవ్వరు కూడా భయపడకుండా ఈ నీళ్ళలో దిగుతున్నారు. ఎంత స్వచ్ఛంగా ఉన్నాయంటే నీళ్ళు అంత మంచి ఉంటాయి. ఈ గుడి అయితే 2008 ప్రారంభించి 2011 అయితే పూర్తి చేసుకున్నారు. అట్లనే ఈ గుడి విస్తీర్ణత వచ్చేసి అయితే 3 ఎకరాలలో ఉంది. చాలా ప్రశాంతంగా ఎంతో మంచిగా ఉంది. ప్రాంగణంలో భారీ అడుగుల్లో వీరభద్రుడు, ఆంజనేయుడు, కాలభైరవుడు, వినాయకుడు, తుల్జాభవాని, కాళికాదేవి వంటి విగ్రహాలను దర్శించుకోవచ్చు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం తండాలో ఉండే ఈ పరమశివుడిని దర్శించుకుంటే కష్టాలు పోతాయనేది భక్తుల నమ్మకం. గంగమ్మలో ఉన్న 12 జ్యోతిలింగాన్ని దర్శనం చేసుకుంటూ మనమైతే ఇప్పుడు గర్భగుడిలోకి వచ్చినాం శివయ్యని దర్శనం చేసుకోవడానికి. అట్లనే భక్తులు కూడా చాలామంది వస్తున్నారు, ఎందుకంటే ఇక్కడున్న ప్రత్యేకత, ఇక్కడున్న విశిష్టత అట్లాంటిదన్నమాట. సో ఎక్కడ లేని విధంగా గంగలో నుంచి వచ్చి దేవుని దర్శనం చేసుకోవడం అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అట్లనే ఒకసారి చూడండి, భక్తులు కూడా తండోపతండాలుగా వస్తున్నారు. ప్రతిరోజు ఇట్లనే ఉంటుంది, 24/7 ఈ ఆలయం అయితే ఓపెనే ఉంటుందంట. మరి మనం కూడా ఒకసారి వెళ్ళి శివయ్యని దర్శనం చేసుకొని అట్లనే ఈ గుడి గురించి మరిన్ని విషయాల్ని ఒకసారి పూజారి గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు. నమస్కారం. ముందుగా అసలు ఈ గుడిని ఇలా ప్రతిష్ఠించాలని, ఇలా 12 జ్యోతిలింగాన్ని దర్శనం చేసుకుంటూ ఆ నీళ్ళల నుంచి వచ్చి ఇట్లా శివయ్యని దర్శనం చేసుకోవాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? అసలు ఎవరు నిర్మించారు ఈ గుడిని? ఒకసారి మా ప్రేక్షకులకు మీ మాటల్లో. ఓం నమ శివాయ. వాగర్ధావివ సంపృప్తో వాగర్ధక్ ప్రతివర్తయే జగదక్ పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ దేవాలయం భూ కైలాస్ దేవాలయము. ఇది తాండూరు పట్టణం సమీపంలో ఉంది. ఈ దేవాలయాన్ని వాసునాయక్ శంకర్ పవరాని బంజారా జాతికి చెందినవారు, ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ నాన్నగారి కోరిక నిమిత్తార్థము దేవాలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పంతో వ్యాపారం ప్రారంభించేటప్పుడు మాకు వ్యాపారంలో కలిసి వస్తే శివుడి ఆలయం నిర్మించడానికి లాభంలో సగపాటి దేవాలయానికి చందాగా తీసుకుంటూ వచ్చారు. అలా వచ్చిన వ్యాపారంలో సగం తీసి ఉన్న డబ్బులతోటి ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడ 12 జ్యోతిర్లింగాల పేర్లతో సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలి మల్లికార్జునే అని మొదలుకొని 12 జ్యోతిర్లింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ప్రతి విగ్రహాన్ని కాశీ నుండి తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరిగింది.
ఈ ఆలయము 2011వ సంవత్సరంలో ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ శివుడి దర్శించుకోవాలంటే 12 జ్యోతిర్లింగాలను మొనవంటి నీటిలో అంటే మనకు ఎదవాటికి నీటిల గుండా వచ్చి దర్శించుకోవాలి. ఈ నీరు పర్టిక్యులర్ గా ఎందుకు పెట్టారంటే భక్తులు ఎక్క నుండి వస్తుంటారు శివుడికి జలం అంటే చాలా ప్రీతికరం కాబట్టి జలంలో దర్శించుకోవాలన్న ఒక సదుద్దేశంతో మాటనే ఈ నీళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 65 ఫీట్ల శివుడి విగ్రహము 65 ఫీట్ల కాలభైరవుడు ఆంజనేయ స్వామి వీరభద్రుడు మరియు ఇప్పుడు నూతనంగా సుమారుగా 11 ఫీట్లు అష్టాదశ శక్తి పీఠాల విగ్రహాలను పెట్టించడం జరుగుతుంది. గత వచ్చే సంవత్సరంలో ఆ విగ్రహాలు భక్తులకు దర్శనానికి అనుకూలంగా ఉంటాయి. ఓం నమః శివాయ. పూజారి గారి మాటల్లో ఈ గుడి యొక్క చరిత్ర మనం విన్నాం కదా, అలానే బయటికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి అనుభూతి ఎలా ఉంది. ఎందుకంటే దేవుని దర్శనం చేసుకోవాలంటే ప్రతి చోట డైరెక్ట్గా వెళ్ళి దర్శనం చేసుకుంటాం, కానీ ఇలా గంగలో నుంచి వెళ్ళి శివలింగాలని దర్శనం చేసుకుంటూ రావడం అయితే ఎక్కడా లేదు. సో వాళ్ళని అడిగి ఎట్లా అనిపించిందో తెలుసుకుందాం. హాయ్. హలో అండి, మేము హైదరాబాద్ కుకట్పల్లె ఉంటాము. మామూలుగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయి చూస్తుంటాం కదా. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి ఇక్కడికి వచ్చారా? ఆ బ్లాగ్స్లో అందరు టెంపుల్స్ గురించి, ఈ ఫుడ్ స్ట్రీట్స్ టెంపుల్స్ అవి పెడతా ఉంటారు కదా, దాంట్లో ఈ టెంపుల్ గురించి పెట్టారు, భూకైలాస్ ద్వాదశ అని ద్వారక అని మా ఫ్రెండ్ నాకు షేర్ చేశాడు. సో మేము నైటే డిసైడ్ అయ్యాము, నైట్ డిసైడ్ అయ్యి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కార్లో కుకట్ హైదరాబాద్ నుంచి. మార్నింగ్ వచ్చాము, ఈ వాటర్లో రావడము అంతా చాలా బాగుంది, మంచిగా దర్శనం అయింది, ఇక్కడ హారతి ఇచ్చారు, మంచి చాలా బాగా జరిగింది అంతా. ఈ దేవుడు అన్ని కోరికలు తీస్తే అంతా బాగానే ఉంటుంది మొత్తం. నీళ్ళ నుంచి రావడం ఎక్కడ లేదు, అసలు ఇదే ఫస్ట్ టైం లైఫ్లో, ఫస్ట్ టైం ఎక్కడ చూడలేదు. థ్రిల్ వేసిందా? భయం ఏం లేదండి, అది ముందే బయట అడిగాము, మన చెస్ట్ కన్నా బిలో ఉంటుంది అన్నారు. సో మొత్తం ఎక్కడికన్నా వెళ్ళినా కానీ మనం ముందు కోనేట్లో మునిగేసి వెళ్తాము, తర్వాత వస్తాము. ఇక్కడ ఏంటంటే అక్కడే మునిగి దేవుని డైరెక్ట్ దర్శించుకోవడము అంతా చాలా బాగుంది. మనం ఎక్కడ వెళ్లకుండా బయటికి డైరెక్ట్ లోపలికి దర్శించుకొని అక్కడే మునకేసి ఇక్కడే డైరెక్ట్ రావడము, అక్కడే పాపాలనే తొలగిపోయి పుణ్యం కట్టుకుంటున్నట్టుంది. ఏం లేకుండా మంచిగా ఉంది అంతా, చాలా బాగుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ్ శంభో శంకర. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నేను 12 జ్యోతిర్గ లింగాలు తిరగాలని ఉంది, ఎలా వెళ్ళాలో అంటే తిరగలేని పరిస్థితి, తిరగాలనే కోరిక. బట్ ఇక్కడ నాకు అన్నీ ఒకేసారి దర్శించుకోవడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. అది వాటర్లో వచ్చి శివుణ్ణి టచ్ చేయడం అనేది అసలు పాసిబుల్ కాదు. అలాంటిది ఇక్కడ 12 జ్యోతిర్గ లింగాలు ఒకేసారి దర్శించుకొని ఇక్కడ దర్శించుకోవడం, పూజారి గారు హారతి ఇవ్వడం, అర్చన చేసుకోవడం కానీ చాలా అంటే చాలా బాగుంది. మాకు చాలా సంతోషంగా ఉంది వచ్చి దర్శించుకోవడానికి. ఇక్కడ ఏంటి అని అంటే, మేము ఆల్రెడీ మా ఫ్రెండ్ షేర్ చేస్తూ ఉంటాడు యూట్యూబ్లో, కానీ యూట్యూబ్లో తీసి పెట్టడం కూడా జరిగింది. లాస్ట్ మంత్ మేము రావాలని చూస్తున్నాము, బట్ ఏంటి అని అంటే రాలేకపోతున్నాము. నైట్ డిసైడ్ అయ్యి లొకేషన్ కూడా మేము మార్నింగ్ సెర్చ్ చేసుకొని 12 జ్యోతిర్గ లింగాలు తిరగాలి అని అంటే అందరికీ కూడా ఏంటి అని అంటే పెద్ద ఏజ్ అయ్యేంత వరకు వెళ్ళే ఛాన్స్ ఉండదు. బట్ మాకు ఈ చిన్న వయసులోనే ఈ తాండూర్ వికారాబాద్ వాళ్ళు కలిగించిన ఈ ఆలయము చాలా అసలు నమ్మశక్యంగా లేదన్నమాట. మామూలుగా మనం గుడి లోపలికి కాళ్ళు కడిగి వస్తాము, బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఏదైతే ఉందో అమ్మ అయ్యవారిది మొత్తము అంతా లోపలికి ఒకటేసారి మా పాపాలన్నీ అక్కడే తొలగిపోయి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే మా న్యూ లైఫ్ మాకు ఏదైతే ఆశీస్సులు ఉన్నాయో ఆ ఆశీస్సులన్నీ కూడా శివుడు ద్వారా మాకే కాదు మాతో పాటు వచ్చే వాళ్ళందరికీ కూడా రావాలని కోరుకుంటూ సెలవు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుండి వచ్చి. ఫస్ట్ టైమా గుడికి రావడం? ఫస్ట్ టైం అండి. ఎలా అనిపించింది నీళ్ళలో 12 జ్యోతిలింగాన్ని దర్శనం చేసుకుంటూ గర్భగుడిలో ఉన్న శివయ్యను దర్శనం చేసుకోవడం అంటే ఎక్కడ కూడా లేదు ఇట్లా. సో మీకు ఎలా తెలిసి గుడి గురించి? ఇన్స్టాగ్రామ్లో చూసాము, బాగుంది గుడి అంతా జ్యోతిర్లింగాలు అని చెప్పేసి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. బాగుంది. చూశారు కదా భక్తులందరూ కూడా ఈ కొత్త ఎక్స్పీరియన్స్ అన్నారు, చాలా వరకు అయితే ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చామని చెప్తున్నారు. నైట్కి నైట్ డిసైడ్ అయిపోయి ఈ దేవుని దర్శనం చేసుకోవడానికి ఎంతైనా నీళ్ళల్లో తడుస్తూ 12 జ్యోతిలింగాలని దర్శనం చేసుకుంటూ ప్రతి ఒక్కరు చెప్పే భక్తులు ఏంటంటే పాపాలన్నీ తొలగిపోతాయి,
అలా మేము మాకున్న పాపమంతా ఆ నీళ్ళలో వదిలేసి శివయ్యని దర్శనం చేసుకోనికి వస్తున్నామని చెప్తున్నారు. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. దాన్ని నడితే ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఈ అనుభూతిని ప్రతి ఒక్కరూ ఏమంటారు ఫీల్ అవ్వాలి. అంత బాగుంది. ఇక్కడి స్థల పురాణం చూసుకుంటే అంతారం తండాలో ఉంటున్న వాసుపవార్ నాయక్ అనే శివభక్తుడు సుమారు 20 ఏళ్ల క్రితం నేపాల్లోని పశుపతినాథ ఆలయానికి వెళ్లాడట. అక్కడే 4 ఏళ్ల పాటు ఉండిపోయి పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆ భక్తుడు తన తండాలోనూ ఓ శివాలయాన్ని నిర్మించాలని అనుకున్నాడట. అదే విషయాన్ని తన సోదరుడు శంకర్ పవార్ నాయక్కి చెప్పడంతో ఇద్దరూ కలిసి ఆలయ నిర్మాణంపైన దృష్టి పెట్టారు. తాము నిర్వహించే స్థిరాస్తి వ్యాపారాల్లో వచ్చే ఆదాయంలో 50% ఆలయ నిర్మాణం కోసం కేటాయించటం మొదలుపెట్టారు. దాతల నుంచి విరాళాలను సేకరించారు. అలా 2001లో 5 ఎకరాలకు పైగా స్థలంలో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. 9 ఏళ్లకు నిర్మాణాన్ని పూర్తి చేయడంతో 2010 నుంచి భక్తుల కోసం ఈ ఆలయాన్ని తెరిచామని చెప్తారు వాసుపవార్ నాయక్. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల గురించి చూసుకుంటే ఇక్కడ స్వామికి నిత్య పూజలతో పాటు ప్రతిరోజు రుద్రాభిషేకాన్ని చేస్తారు. మహాశివరాత్రి రోజున వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. ఆ సమయంలో జరిగే శివపార్వతుల కళ్యాణం, హోమాలు, అభిషేకాలు, ఇతర పూజలతో పాటు గిరిజన మహిళల సంప్రదాయ నృత్యాలు వంటి ఎన్నో కార్యక్రమాలను చూసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఆలయానికి రావటం విశేషం. ఇక్కడికి వచ్చే భక్తులకు నిత్యాన్నదానం, పేద జంటలకు కళ్యాణం, విద్యార్థుల చదువులకు ఆర్థిక సాయం వంటి కార్యక్రమాలను ప్రారంభించారు ఆలయ నిర్వాహకులు. ఈ ఆలయంలో మరొక విశిష్టత ఏంటంటే దాదాపుగా 15 సంవత్సరాల నుంచి 24 గంటలు నిత్యం 365 రోజులు ఇక్కడ హోమం అయితే వెలుగుతుందంట. మరి దాని గురించి మనం ఒకసారి అయ్యగారి మాటల్లో, పూజారి మాటల్లో విందాం. ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్తే పూజారి గారు. నమస్తే. 15 సంవత్సరాల నుంచి వెలుగుతుంది. కాశీ జగద్గురు, శ్రీశైల జగద్గురు వచ్చి వెలిగించారు. అప్పటి నుండి కంటిన్యూ ఆ హోమము వెలుగుతూనే ఉంటుంది ఇప్పటి వరకు. సో ఇదైతే ఎంతో అసలు ప్రత్యేకమైన ఆలయం. ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి. చాలా ప్రశాంతంగా, అలానే మన సంప్రదాయం ఇవన్నీ తెలుసుకుంటే చాలా మంచిది. చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది ఆలయంకి వస్తే. మీరు కూడా అందరు కంపల్సరీ ఈ ఆలయంకి వచ్చి దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయం వికారాబాద్ జిల్లాలోని తాండూరు మండలం అంతారం తండాలో ఉంది. హైదరాబాద్ నుంచి రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాల్లో తాండూరుకు చేరుకోవాలి. అక్కడి నుంచి 4-5 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆలయం వస్తుంది. 12 జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకుంటూ గంగలో, అంటే నీళ్ళల్లో మనం ఎక్కడెక్కడి నుంచో వస్తాం, ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి వస్తామని చెప్పి దుమ్ము, ధూళి, కీడు ఇలాంటివి ఉంటాయని చెప్పేసి అక్కడ నీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మనం ఎవరైతే భక్తులు వస్తారో నిండా మునిగి మన పాపాలు దోషాలు అన్నీ పోయి దేవుణ్ణి మనం చాలా పవిత్రంగా వెళ్ళి దర్శనం చేసుకోవడానికి అలాంటిదే ఏర్పాటు చేశారు. అండ్ గుడి ఉన్న ప్రాంతం కూడా ఎంతో అసలు ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఎంతో బాగుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ ఏమంటారు దేవుని దర్శనం చేసుకొని ఈ సరికొత్త, అంటే ఇలాంటి ఆలయం ఎక్కడా ఉండదు, ఇది నాకు తెలిసి మొట్టమొదటి ఆలయం. ఇలా 12 జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకుంటూ నీటిలో వెళ్తూ దర్శనం చేసుకోవడం ఆ శివయ్యని. సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఆలయంని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, ఇది ఇవాళ దివ్యధామంలోని శ్రీ భూ కైలాస్ ఆలయం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం.